డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నిర్ణయాల విషయంలో చాలా ముక్కుసూటి మనిషి. ఒక రకంగా మోనోపాలిజం, అంటే తను ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే మళ్ళీ వెనకడుగు వేసేది ఉండదు. ఎవరికైనా టికెట్లు ఇవ్వకపోవడం, టికెట్లు నిరాకరించడంలో అయినా, మంత్రి పదవుల్లో అయినా, లేదా పార్టీ పరమైన నిర్ణయాల్లో అయినా సరే ఆయన నిర్ణయమే ఫైనల్. ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వరు. అలా చాలా సాధారణ స్థాయిలో ఉన్న వాళ్ళని, చాలా చిన్న చిన్న వాళ్ళని కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మార్చిన చరిత్ర వైసీపీలో ఉంది. నందిగం సురేష్ లాంటి వాళ్ళు, గురుమూర్తి గారు లాంటి వాళ్ళు ఎంపీలు అయ్యారు. సో అదా అలా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికీ లొంగరు పార్టీలో, ఒక్క నాయకుడికి మాత్రం పదే పదే లొంగుతున్నారు. అవసరమైతే బతిమలాడుతున్నారు, ఎంతకైనా దిగుతున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతలు ఆయనకు తెలుసో, లేదంటే ఆయన వెళ్ళిపోతే పార్టీలో చాలా డ్యామేజ్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారనో, లేకపోతే ఆయన వలన ఒక రెండు జిల్లాల్లో పార్టీ బలహీనమైపోద్ది అనుకుంటున్నారో, కారణాలు ఏమో తెలియదు. కారణాలు ఏదైనా సరే, కానీ ఒక్క నాయకుడి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బతిమలాడడానికి తన తరపున దూతలను పంపిస్తున్నారు. ఆ ఒక్క నాయకుడే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మీరు ఒక్కసారి కొన్ని సందర్భాలు గుర్తు చేసుకోండి. నిన్నటికి నిన్న బాలినేని గారు వైసీపీ మీద అలిగారు, పార్టీలో ఉంటారో లేదో తెలియదు, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోమంటే నాకేమీ అధ్యక్ష బాధ్యతలు వద్దు అన్నారు. సో ఆయన పార్టీ మారిపోతారనే పుకారు బయటకు వచ్చింది, లీక్ వచ్చింది. దాంతో వైసీపీ తరపున సతీష్ రెడ్డి గారు, పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి గారు, అలాగే విడదల రజని గారు, వీళ్ళిద్దరూ కూడా బాలినేని గారిని బుచ్చగించడానికి వెళ్ళారు, బాలినేని గారితో సంప్రదింపులు జరపడానికి వెళ్ళారు. వైసీపీ తరపున, పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా రజనీ గారు, సతీష్ రెడ్డి గారు వెళ్ళారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ పార్టీలో జూనియర్లే. రజనీ గారు వైసీపీలో చేరింది 2019 ఎన్నికలకు ముందు, సతీష్ రెడ్డి వైసీపీలో చేరింది 2024 ఎన్నికలకు ముందు. ఇద్దరు బాలినేని గారి కంటే సీనియర్లే, పార్టీలో బాలినేని గారి కంటే చిన్న స్థాయి. సాధారణంగా కొంచెం బుజ్జగించడానికి వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత స్థాయి, అంటే నెంబర్2 పొజిషన్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలి. సో వాళ్ళు వెళ్ళనన్నారేమో బహుశా. ఇంకొక ఉదాహరణ చెప్తా. 2022 బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. నాకు ఎమ్మెల్యే పదవి కూడా వద్దు అని రిజైన్ చేసి పార్టీ మీద ఒక రకంగా తిరుగుబాటు చేశారు. అప్పుడు ఆయన్ను బుజ్జగించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు హైదరాబాదు, అప్పట్లో 2022. ఆ తర్వాత 2023 ఆయన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ 3 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న ఆయనకు ప్రకాశము, బాపట్ల జిల్లాలకు తీసేసి కడప, చిత్తూరు ఇచ్చారు. దాంతో ఆయన నాకు ఈ పదవులు వద్దు, రీజనల్ కోఆర్డినేటర్ పదవులో నేను ఉన్నానని చెప్పి రాజీనామా చేస్తే అప్పుడు ఆయన బుజ్జగించడానికి విజయసాయిరెడ్డి గారు వెళ్ళారు. ఇవన్నీ జరిగినాయే చెప్తున్నాను నేను, జరగనివి అవి కల్పించి చెప్పట్లా. కావాలంటే మీరు జస్ట్ సెర్చ్ చేయండి, గూగుల్లోనూ యూట్యూబ్లోనూ చాలా వీడియోస్ ఉంటాయి. జరిగిన ఇన్సిడెంట్లు నాకు గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నా. 2022 ఒకరు బుజ్జగించారు, 2023 ఒకరు బుజ్జగించారు, ఇంకోసారి అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఆఫీసుకు పిలిపించి బుజ్జగించారు. ఎన్నికలకు ముందు తనకు చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వకపోయేసరికి తను అలిగారు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలి, ఒంగోలు ఎంపీ సీట్ మాగుంట గారికే ఇవ్వాలి అని చెప్పి చాలా కాలం అలిగాడు ఆయన. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పిలిచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎందుకు ఎంపీ సీట్ ఇవ్వట్లేదు, ఆయన ఎందుకు పార్టీ నుంచి పంపించేస్తున్నారు అనేది కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. ఇట్లా అనేక పరిణామాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టు లీకులు వస్తే పార్టీ తరపున ఇద్దరు వెళ్ళి బతిమలాడారు. చూసారా, ఆయన అడుగుతున్న ప్రతిసారి కూడా ఆయన దగ్గరికి దూతలు వెళ్తున్నారు, పార్టీ తరపున ప్రతినిధులు వెళ్తున్నారు, వెళ్ళి ఆయన్ని బుజ్జగిస్తున్నారు, బతిమలాడుతున్నారు, ఒక రాయబారులుగా పనిచేస్తున్నారు. ఇంతగా బతిమలాడించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారో వైసీపీలో? ఎవరైనా? బొత్స సత్యనారాయణ గారు కానీ, విజయసాయిరెడ్డి కానీ, వైవై సుబ్బారెడ్డి గారు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఎవరికి కూడా ఇంత బతిమలాడలేవు. ఎందుకు? ఎవరూ కూడా ఇలా పదే పదే లీకులు ఎవరు, పదే పదే ఎవరి మీద ఇన్ని వార్తలు రాలా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద 2 సంవత్సరాల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన పార్టీ మీద అలిగారు, అలగబూనారు, అసంతృప్తిగా ఉన్నారు, అసమ్మతిగా ఉన్నారు, ఎన్ని సందర్భాలు, ఎన్నో ఇన్సిడెంట్లు. ఒకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన మార్కాపురం వచ్చారు, అప్పుడు బాలినేని గారు కాన్వాయ్ని హెలీప్యాడ్గా అలో చేయలే, అప్పుడు బాలినేని గారు అలిగారు. ఇంకోసారి ఒంగోలు డిఎస్పీ తను చెప్పిన వారు కాకుండా వేరే వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు, అప్పుడు బాలినేని గారు అలిగారు. అలా ఎన్నో సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. సో ప్రతిసారి కూడా ఆయన్ను జాగ్రత్త
మెత్తగా బతిమలాడుకొని పార్టీలో ఉంచుతున్నారు. సో ఇంతగా వైసీపీలో ఎవరూ అలగలేదు, ఇంతగా వైసీపీలో ఎవరూ కూడా అసమ్మతి రాజేయలేదు, ఇంతగా వైసీపీ నుంచి నేను బయటకు వెళ్ళిపోతాను ఎవరూ లీకులు ఇవ్వలేదు, ఇంతగా ఏ ఒక్క నాయకుడి మీద కూడా వార్తలు రాలేదు. కానీ ఆయన బయటకు వెళ్ళేది లేదు, వేరే పార్టీలో జాయిన్ అయ్యేది లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు వేరే పార్టీలో తనకు స్కోప్ లేదు, తనకు అవకాశం లేదు. వైసీపీలో ఉంటేనే తను ఒక జిల్లా స్థాయో లేదంటే ఒక 3 జిల్లాల రీజనల్ స్థాయి నాయకుడిగా ఉండగలరు. టీడీపీలోకి వెళ్తే ఉనికి ఉండదు, టీడీపీ వాళ్ళు పట్టించుకోరు. జనసేనలోకి వెళ్తే టీడీపీతో పొత్తు ఉన్నంతకాలం ఆయన ద్వితీయ శ్రేణిలోనే ఉండాలి. టీడీపీతో పొత్తు లేకపోతే ఆయన ఖచ్చితంగా జనసేనలో టాప్ మోస్ట్ లీడర్ అవుతారు. కానీ టీడీపీలో పొత్తు ఉన్నంతకాలం ఆయన సైలెంట్గా ఉండాలి. సో ఆ విషయం బాలినేని గారికి తెలుసు కాబట్టి ఆయన ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. అంత ఈజీగా పార్టీ మారే వ్యక్తి కాదు. నాకు తెలిసినంత వరకు నేను చూసిన పొలిటీషియన్స్ చాలామందిలో బాలినేని గారికి ఉన్న వ్యూహం ఎవరికీ ఉండదు. చాలా సైలెంట్గా చాలా పకడ్బందీగా వ్యూహరచన చేస్తాడు ఆయన. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన పార్టీలో తన పంతాన్ని ఎంతగా నెగ్గించుకున్నారో గత 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు వైవి సుబ్బారెడ్డి గారిది సొంత జిల్లా ప్రకాశం జిల్లానే. ఆయన అక్కడ ఎంపీగా కూడా గతంలో పనిచేశారు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు తన సొంత జిల్లాలో తన సొంత ఇంటికి వెళ్ళడానికి వెళ్ళలేకపోయారు. అర్ధరాత్రి అప్పుడు వెళ్లాల్సి వచ్చింది. తన తల్లికి ఒంట్లో బాగోపోయినా సరే అర్ధరాత్రి వెళ్ళి చూసి రావాల్సి వచ్చేది. ఎందుకంటే అసలు వైవి సుబ్బారెడ్డి గారు ఫ్లెక్సీలు కట్టనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అది తన పంతం, అసలు తన మంత్రిగా ఉన్నంతకాలం తన జిల్లాలో ఉన్నప్పుడు వైవి గారు రాకూడదనేది. సో అంతగా పంతం ఎగ్గించుకున్నారు బాలినేని గారు గత 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా. సో ఇప్పుడు కూడా అంటే తను పంతం పడితే, పట్టు పడితే, తన వ్యూహం వేస్తే ఖచ్చితంగా తను అనుకున్నది సాధిస్తారన్నమాట. అది అలగడం ద్వారా కావచ్చు, తిరుగుబాటు ద్వారా కావచ్చు, ఎలాగైనా సరే.